ఏపీ సీఎం జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థను సమర్థించినందుకు టీడీపీ అధినేత చంద్రబాబుకు అవార్డు ఇవ్వాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ఈరోజు తిరుపతిలో జరిగిన వాలంటీర్ మూవీ ట్రైలర్ లాంచ్కు నారాయణస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గతంలో వాలంటీర్లపై బాబు చేసిన వ్యాఖ్యలకు రాజకీయంగా నష్టపోతామని భావించే చంద్రబాబు ప్లేట్ ఫిరాయించారన్నారు. రాష్ట్రంలో అధికారులను మార్చాలని చంద్రబాబుకు అనుకూలంగా కేంద్రానికి పురంధేశ్వర నివేదికలు పంపుతున్నారని ఆరోపిస్తున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామితో తిరుపతి నుంచి మా కరస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్. చంద్రబాబు చేసే వ్యాఖ్యలను ఎప్పుడు విమర్శించే డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రస్తుతం చంద్రబాబును అభినందిస్తున్నారు. మరి ఎందుకు ఆయన చంద్రబాబును అభినందిస్తున్నారు సార్? ఆయన మాటల్లో తెలుస్తుందా సార్? చెప్పండి, చంద్రబాబుకి అవార్డు రావాలని మీరు అంటున్నారు, దేని గురించి? ఈరోజు వాలంటీర్ వ్యవస్థని సినిమా రూపంగా తీసినటువంటి రాకేష్ గారికి ముందే అభినందనలు చెప్తున్నా. మానవ సేవ మాధవ సేవగా మానవునికి సేవ చేసేదే మాధవ సేవ అని తలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి మానవులకు సేవ చేసే దృక్పథంతో పనిచేస్తున్నాడు. మాధవ సేవ అంటేనే మానవ సేవ. ఈరోజు ఈ వాలంటీర్ వ్యవస్థ రాకముందు ఎటువంటి పరిస్థితుల్లో వ్యవస్థ ఉండిందంటే, ఈవెన్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ తీసుకోవాలంటే కూడా ఆ ముస్లిం ముత్తక అవ్వ తాత వాళ్ళందరూ కూడా కనీసం ఒకటో తేదీ నుంచి 10వ తేదీ వరకు వాళ్ళు పడిన బాధలు, వాళ్ళ తిరిగిన కష్టాలు జగన్మోహన్ రెడ్డి తెలుసుకొని ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చాడు. ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకుని వచ్చి అది కూడా 50 ఇండ్లకి ఒక వ్యక్తిని పెట్టాడు. అది కూడా ఆ గ్రామస్తులకే, వేరే వాళ్ళకి బయట వాళ్ళని ఉద్యోగులు కాదు, వాలంటీర్గా చేస్తున్నారు కాబట్టి ఆన్ రోరింగ్ 5,000 ఇచ్చాడు. ఆ 50 ఇండ్లకు వాళ్ళకి ఇళ్ల స్థలంలో కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ సర్టిఫికేట్లు ఇచ్చేది కానీ, తాత వాళ్ళకి ఈ 1వ తేదీకి అంత పెన్షన్ ఇచ్చేది కానీ, ఇది చక్కగా జరుగుతూ వచ్చింది. వాళ్ళందరూ మా వాలంటీర్ వ్యవస్థని తన హృదయంలో అద్దుకున్నారు. ఇది ఎట్టయిందంటే మర్రి చెట్టు మాదిరిగా ఊడలు పెరిగిపోయింది. ఈ వాలంటీర్ వ్యవస్థను తిట్టినవాడు ఈ వాలంటీర్ వ్యవస్థను గలీజుగా మాట్లాడిన చంద్రబాబు పవన్ కళ్యాణ్కి కళ్ళు కాలిపోయి ఇప్పుడు మేల్కొన్నారు. ఈ వ్యవస్థ పైన కానీ మనం ఏదైనా చెప్తే మనకు ఓట్లు కూడా రాదని, ఇది ఊడల మాదిరి మా మర్రి చెట్టు ఊడ మాదిరి ఎవడైనా కానీ ఆ చెట్టు కిందకి రావాలనే ఆలోచనతో ఇప్పుడు 10,000 ఇస్తానన్నాడు. ఇది అబద్ధాలు చెప్పే చంద్రబాబుకి వాలంటీర్ వ్యవస్థను గురించి ఇప్పుడు తెలుసుకున్నాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థను పెట్టాలనే ఆలోచన అన్ని రాష్ట్రాల్లో వచ్చింది. దానికి చరిత్రకారుడు చరిత్ర గనుడు ఎవడని ఉంటే అది జగన్మోహన్ రెడ్డి అనేది ప్రతి స్టేట్లో తెలిసిపోయింది. మా ఎస్సీగా పుడతానా అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రిగా ఎవడైనా ఎస్సీలుగా పుడతానంటే అతను ఎస్సీలు శత్రువు అని తెలిసిపోయింది. బీసీలు తోకలు కట్ చేస్తానటువంటి చంద్రబాబు నాయుడు బీసీలకు వ్యతిరేకులు అని తెలిసిపోయింది. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా 1,750 రూపాయలు ఇస్తూ అవాతాతలు కాపాడుకుంటూ విద్యని ముందుగా తీసుకుని వచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడిపోయి వాలంటీర్ వ్యవస్థ తీయాలనుకున్నాడు. ఇది ఊడల మాదిరిగా దిగిపోయి మర్రి చెట్టు ఊడల మాదిరిగా దిగింది. దీన్ని ఎవడు కదిలించలేడు, ఎవడైనా ఈ చెట్టు కిందకి రావాల్సిందే. అందువల్ల భయపడి మళ్ళీ 10,000 ఇస్తానన్నాడు. ప్రజలు చంద్రబాబు ఎప్పుడు ఇచ్చినా అబద్ధాలు చెప్పేవాడు కాబట్టి ఇతను నమ్మడని చెప్పేసి ప్రజలందరూ ఉన్నారు. వాలంటీర్ని తీసేశారు కదా, వాళ్ళు ఎక్కడైనా పని చేసుకోవచ్చు. వాళ్ళు వాలంటీర్గా రిజైన్ చేసిన వాలంటీర్ల పైన కూడా ఎందుకు కంప్లీట్గా ఈ నిమ్మగడ్డ ఈ రమేష్ ఇప్పుడు చంద్రబాబు 10,000 చేస్తాను వాలంటీర్లు చెప్పడం, అంటే వాలంటీర్ వ్యవస్థను సమర్థించడానికి మీరు అభినందిస్తున్నారా? ఆయనకు అవార్డు ఇవ్వాలని కూడా చెప్తున్నారు. నిజంగా ఈ అబద్ధాలతో పుట్టి అబద్ధాలతో పెరిగి మోసాలతో రాజ్యాన్ని తీసుకుని వచ్చి వెన్నుపోడుతూ ఇంకొక రాజ్యానికి కబళిచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక మంచి నిజాన్ని చెప్పినాడు. అబద్ధాలు చెప్పేవాడు ఈరోజు జగనన్న పార్టీని మెచ్చుకొని జగనన్న పథకాలకి ఒక అవార్డు ఇచ్చాడు. అది కూడా వాలంటీర్ వ్యవస్థకి నేను 10,000 వేస్తానని చెప్పిన చంద్రబాబుని ఆయనకి ఖచ్చితంగా ఒక నిజం చెప్పిన చంద్రబాబుకి, జగనన్న ప్రభుత్వాన్ని మెచ్చుకున్న చంద్రబాబుకి అవార్డు ఇవ్వమని నేను కోరుతుంటా. ఇప్పుడు వాలంటీర్ 10,000 చేస్తానని చంద్రబాబు చెప్పారు కదా తన అధికారంలోకి వస్తే, అది మరి ప్రస్తుతం ఉన్న మీరు ఎలక్షన్లో అది మీకు ఇబ్బందికర పరిణామం కాదా? వాలంటీర్లు ఒకవేళ టీడీపీ వైపు చూసే అవకాశం లేదంటారా? చంద్రబాబు నేను మారినానా అన్నాడు, 3 పర్యాలు ముఖ్యమంత్రి అయినాడు, ఆయన మారలేదు, ఆయన వాగ్దానాలు ఎవరు నమ్మలేదు, ఇది అసలే నమ్మరు. చంద్రబాబు ఆ 3 కూటమి ప్రభుత్వానికి వచ్చేది లేదు, సచ్చేది లేదు.
ఎట్లా చూడాలంటారు వాలంటీర్ వ్యవస్థ? ఇప్పుడు చూస్తే దాని కేంద్రంగా ప్రస్తుతం మీ పార్టీ కానీ టీడీపీ జనసేన మధ్య వారు జరుగుతుంది. గతంలో వాలంటీర్లను విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈసీ ఏదైతే నిమ్మగడ్డ గారి ఫిర్యాదు మేరకు ఈసీ కూడా విధులకు దూరంగా ఉంచడం కూడా జరిగింది. మరి ఎట్లా కొంతమంది వాలంటీర్లు రాజీనామాలు చేసి వైసీపీలో చేరుతున్న పరిస్థితి? వాలంటీర్ వ్యవస్థ పైన దెబ్బతీసిన వాళ్ళందరూ కనుమరుగైపోతున్నారు, చరిత్రహీనులైపోతున్నారు. వాలంటీర్ల మనోభావాన్ని దెబ్బతీసిన చంద్రబాబు ఎన్ని చేసినా వాలంటీర్లు ఆయన నమ్మరు. ఈ వాలంటీర్ వ్యవస్థని ఖచ్చితంగా కొనసాగించే ప్రభుత్వం ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ఏది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తుందంటే చెప్పిన మాట వింటాడు, మాట చెప్తే మడం తిప్పుకుండా ఉండే వ్యక్తి. చంద్రబాబు మోసగాడు, మాట చెప్తే పని చేయడని తెలుసు, అబద్ధాలు కోరని ప్రజలకు తెలుసు. అతను ఒక మేనిఫెస్టో పూర్తిగా రాక్షసుల మేనిఫెస్టో మాదిరిగా తయారైనారు. పేదవాళ్ళ అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి కోరితే ఒక్క పెత్తందారుల అభివృద్ధిని చంద్రబాబు కోరుతారని ప్రజలు తెలుసు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చెప్తున్నారు వాలంటీర్ వ్యవస్థ పైన చంద్రబాబు గతంలో వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని. అయితే ఆయన ఇప్పుడు ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో దాన్ని స్వాగతిస్తాం, ఇప్పటికైనా ఆయన తెలుసుకున్నారని చెప్తున్నారు. మరోవైపు పురంధేశ్వరి కూడా అధికారుల పైన చేసిన ఫిర్యాదును కూడా తప్పుపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ పైన చంద్రబాబు స్పందించిన నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్ తిరుపతి.